ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటులో జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బాబుపూరి జిల్లా ఏర్పాటు చేయాలని తొలిసారి తానే మాట్లాడానని చెప్పారు. జగన్ తో చర్చించిన అనంతరం బాబుపూరి జిల్లా ఏర్పాటుకు తాను కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ఆర్ సిపిపై విశ్వాసంతో ఆదరించిన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లందరినీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించుకుంటున్న ఈ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ముందుకు కొనసాగించిన క్రమంలో మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక పెద్ద నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినారు. ఈరోజు జరిగినటువంటి ఎన్నిక ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి మధ్య జరిగినటువంటి ఎన్నిక ఒక అవినీతిమయమైన అప్రజాస్వామిక పరిపాలన ఇన్ని రోజులు మనం చూసాం. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి గౌరవం దక్కేలాగా సమన్యాయం జరిగేలాగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా శాచురేషన్ పద్ధతిలో కులాలకి మతాలకి రాజకీయాలకు కూడా అతీతంగా ఏ రకంగా పరిపాలన ఇచ్చాడు అటువంటి పరిపాలన తెచ్చేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పనిచేస్తుందని తప్పకుండా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మరి మద్దతు కలవడంటే దేశ రాజకీయాల్లోనే ఇటువంటి సంచలనాత్మకమైనటువంటి విజయం చాలా అరుదుగా లభిస్తుంది. ఇది చాలా పెద్ద బాధ్యత ఒక పాట. ఇంత పెద్దగా మరి ప్రజలు ఆయన పట్ల విశ్వాసం చూపిస్తూ ఆయన మీద నమ్మకం ప్రకటిస్తూ ఇచ్చినటువంటి ఈ తీర్పుని చాలా బాధ్యతగా మేము కూడా దాన్ని అంగీకరిస్తూ మరింత బాధ్యతయుతంగా రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఏవైతే నవరత్నాల గురించి మేము చెప్పామో ఏవైతే జిల్లాల గురించి మాట్లాడుకున్నామో కొత్త జిల్లాల గురించి అన్నీ కూడా ప్రతి అంశాన్ని కూడా తప్పకుండా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించేటువంటి క్రమంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా 5 సంవత్సరాల కాలంలో ఇష్టానుసారంగా ప్రజల్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఒక పక్క పప్పులు బెల్లాలు పంచినట్టుగా పంచుతూనే ఇంకో పక్క అప్పుల్ని లక్షల కోట్లకి అప్పులు బ్యాంకుల ద్వారా ప్రజల పేరు మీద అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూసాం. ప్రకటనలకి పరిమితం అవుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ జరిగినటువంటి మభ్యపెట్టేటువంటి కార్యక్రమం 5 సంవత్సరాలు చూసాం. రాబోయేటువంటి రోజుల్లో ఒక నిజాయితీ ఇచ్చిన మాట మీద నిలబడటం ప్రజలకి ఏది మేలు అనే దాన్ని ఆచితూచేయటం ఏది ముందు ఏది వెనకత ఆచితూచేయటం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా జరుగుతాయి. ప్రధానంగా ఇది మనం అంతా కూడా రైతువారి ప్రాంతం నీళ్ళకి కటకట్లాడుతూ ఉన్నాం. సాగునీళ్ళు సాగునీరు వచ్చేదాకా గ్యారంటీ ఉన్నట్టు పరిస్థితి తప్పకుండా ఈసారి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం దాంతోపాటుగా ఏవైతే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయో ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయటం మనకి సంబంధించినటువంటి పులిచింతల పూర్తి స్థాయిలో నిల్వ సామర్థ్యం తీసుకురావటం వీటన్నిటిని కూడా చాలా ప్రాధాన్యత క్రమంలో ముందుకెళ్తాయని బాపట్లకి సంబంధించినంత వరకు బాపూరి జిల్లా అధ్యక్షులు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మరి నా ఇనిషియేట్తోనే మరి ఈ కార్యక్రమం SSC 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 GPA సాధించిన వారు 4 డి పూజిత GNV కిరణ్మయి పి అమృత పి వినీల 9.8 GPA సాధించిన వారు 6 9.7 GPA సాధించిన వారు 3 9.5 GPA సాధించిన వారు 2 9.3 GPA సాధించిన వారు 2 9.2 GPA సాధించిన వారు 4 9 GPA సాధించిన వారు 3 ప్రతి ఇద్దరిలో ఒకరు 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల సెల్ 9000808198 మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు MBA BL.
పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.